దిగురా ముసలోడా దిగు. అవ్వా నువ్వు ఇక్కడనే గుడికాయ అడుకొని రావు. రోజు నీ వాళ్ళ నా భార్యతో లొల్లైతాంది. అమ్మ చచ్చిపోయావు, నువ్వు కూడా చచ్చిపోతే నాకేం బాధ ఉండవు. బిడ్డ నేను ఇక్కడ ఉండలేను బిడ్డ, ఇంటికి తీసుకుపో బిడ్డ. ఏదో ఒక్క మూడలుంట కొద్ది ముద్ద పెడతా చాలు బిడ్డ, నిన్ను చూసుకుంటుంటే కాలు ముద్ద బిడ్డ. మళ్ళా ఈ దరిద్రాన్ని ఇంటికి తీసుకుపోను, ఇక్కడనే అడుకొని చావు. ఇక్కడ ఒక్కనే ఉండలేను బిడ్డ, భయం అవుతుంది బిడ్డ, కాలు ముక్త బిడ్డ, ఇంటికి తీసుకుపో బిడ్డ. రోజు దేవుడు దేవుడు అని మొక్తావుగా, ఆ దేవుడే నీకు తిండి పెడతాడు. దాదా ఓ దాదా ఏమన్నా తిన్నావా దాదా? లేదు బిడ్డ. ఇయో ఈ అట్టి పండ్లు తిన్ తాత. అరే వేణుగా ఏమైందిరా పైసలు? నీకు నిన్నే చెప్పినా నాకర్ లేవని, మళ్ళీ ఎందుకు అడుగుతానావు? లేవంటే ఎట్లరా, నీకు కావాలన్నప్పుడు నేను వేరే వాళ్ళ దగ్గర అడిగి తెచ్చేయలేదా? నువ్వు అడిగిచ్చినావు, నేను కాదంటానా? జర నీ దండం పెడితే ఇప్పుడు నా దగ్గరలో ఉన్న అడగకు. అరే నీకు అవసరం ఉన్నదంటే తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకొచ్చి నీకు ఇచ్చిన రా, వాళ్ళ రోజు ఇంటి ముందుకు వచ్చి నా ఇజ్జత్ ఇస్తాను రా, నీ కాలు మొక్కుతారా, ఎట్లా వేసి నాకు పైసలు ఇరా. ఎవరా అంటే నవేంద్రా, ఎక్కడనే సావనా, ఇప్పుడు నాకు ఎవరు ఇస్తారు? నీకు అప్పు ఇప్పించిన పాపానికి వాళ్ళతో లేనిపోయిన మాటలు వాడాల్సి వస్తుంది, నన్ను ఏం చేయమంటావు రా? ఇన్ని రోజులు అయినాగా, ఒక వారం రోజులు ఏనో ఒకటి చేసిస్తా. ఇట్లా చెప్పి చెప్పే సంవత్సరాలు గడిచిపోతాను, ఇంకెప్పుడు ఇస్తావు? ఇది ఒక్కసారికి నన్ను నమ్మరా, ఎట్లా ఒకట్లా చేసిస్తా. ఎప్పుడిస్తావో ఏమో, దేంట్లైనా ముందు వాడాలి కానీ అప్పు విషయంలో ముందు వాడద్దురా, నీకు దండం రా అయ్యా. పైసలు ఉంటే ఇస్తలేకపోతలేదు, ఏమైనా వేసుకోపు. తీసుకుంటప్పుడు మంచిగా తీసుకుంటారు, మళ్ళీ నీకు ఏం రోగం పడుతుంది ఏమో. అన్నా కార్డు తీసుకుంటావా? గజం ఎంత? గజం 50,000. 50,000? చాలా తక్కువ. ఊరు రోజు రోజుకు డెవలప్ అవుతుందిగా, అందుకే రేట్లు పెరిగినాయి. చెరువు దగ్గరనేది అసలే వానకరం, నీళ్ళొత్తే మొత్తం మునిగేటట్టే ఉన్నది కదా. ఎవరు చెప్పి మునుగుతుందని, కాకపోతే వరద వస్తే ఈ పక్క నుండే పోతుంది, ఈ పక్క నుండే పోతుంది. వరద ఈ పక్క నుండే పోతుందా? ఇక్కడ ఇల్లు కడితే ఆ వరదలు ఇల్లు కొట్టుకోపోతుంది, మేము చేస్తాం. ఏ అట్లా ఏం జరగదు, ఒకవేళ వరద వచ్చిందనుకో ఈత కొట్టుకుంటే కొట్టుకుపోవాలి. అరే మీరు లక్షలు పెట్టి కొనుక్కునేది ఇల్లు కట్టుకుని బ్రతకడానికి రా, సావడానికి కాదు. మాకు ఫ్లాట్ అవుతుంది ఏమొద్దు. అన్నా కావాలంటే రేటు తగ్గిస్తా. ఒకవేళ వరద వచ్చి ఇల్లు మునిగింది అనుకోండి, ఇంటి పైకి పోండి, అప్పుడు గవర్నమెంట్ వచ్చి తీసుకుపోతారు. అన్నా పొలం కోసం లోన్ ఎందుకన్నా, ఉన్న దాంట్లోనే ఇద్దరం చేసుకుందాం. ఏమొద్దు, ఆస్తి పంచాలే, ఇవ్వాలి వాళ్ళ చేసుకుని బతుకుదాం. బిడ్డ ఎందుకురా లొల్లి, అన్నదమ్ములు అన్నప్పుడు కలిసి ఉండాలి రా. నువ్వు వండాడా? అరే 5 ఎకరాలది, చెర్రున్నారా చేసుకుందాం. చెర్రీ 2 ఉన్నారన్నా, మరి అమ్మాయికి ఏమి ఇస్తావు? వాళ్ళకెందుకు రాస్తి, పంట పండగ చెరబత్త వాడేద్దాం. చెరవస్తానా? ఏమొద్దు, అమ్మాయి పేరు మీద ఒక ఎకరం పట్టా చేపిద్దాం. ఎకరమా? ఏమొద్దు, ముసలోళ్ళు ఎకరం ఏం చేసుకుంటారు? నాన్న సంపాదించిన ఆస్తే మనం తీసుకుంటున్నాం, ఇంకా వాళ్ళకెందుకు అంటానవా? బిడ్డ నాకే ఆస్తి వద్దురా, మీరు గొడవ పడకుర్రా. అరే ముసలోడా, ఇప్పుడు ఆస్తి వాంచితేనే మంచిగా ఉంటది, లేకుంటే పెద్ద గొడవ చేస్తా. అన్నా ఎప్పుడు లేని ఆస్తి కోసం గొడవ పడితే ఊళ్ళో అందరు నవ్వుతారన్నా. ఇవ్వంతో నాకేంద్రా, ఇప్పుడు ఆస్తి వాంచగా నా భాగాన్ని అమ్ముకుని నా భార్య నేను హైదరాబాద్ సుఖంగా ఉంటాం. ఒకప్పుడు అన్నదమ్ములను ఎవరు విడగొట్టలేరు అనుకున్నాం, కానీ ఆస్తి పాస్తులు విడగొడతానేనా అన్నా? అన్నా ఉద్యోగం ఏదన్నా? 4 రోజులు ఆవు ప్రశాంత్, ఆ పని మీదనే ఉన్నా, నీకు ఉద్యోగం ఖచ్చితంగా వస్తుంది. ఏందన్నా 4 రోజుల కట్టి ఇచ్చినా చెప్తాను, ఒకసారి 50,000 ఇచ్చిన, ఒకసారి 30,000 ఇచ్చిన, ఒకసారి 20,000 ఇచ్చిన, మొత్తం 1,00,000 రూపాయలు ఇచ్చిన, నువ్వు రేపు రేపు అనబడుతుంది. ఓ ఆగు, నింటారు గంత గట్టి ఎందుకు వస్తాను, జాబ్ నీకు వస్తా అని చెప్పినగా. 4 రోజుల నుండి ఏ పని పోకుండా ఇంటికడే ఉంటానా? నువ్వు జాబ్ ఇస్తాంటే నమ్మి నీ జాబ్ కోసం ఎదురు చూస్తూ అవుతుంది. నాకే జాబ్ వద్దు, నా పైసలు నాకు ఇయ్యి. పైసలు అంటే నీ పైసలు ఒక్కడే తీసుకున్నానా? నాతో పాటు ఉన్న వాళ్ళకు కూడా పైసలు ఇచ్చిన, జాబ్ కావాలంటే ఉప్పునే వస్తా? ఉప్పునే చేస్తానవా? 1,00,000 రూపాయలు తీసుకున్నావు, అయిపోయింది అయిపోయింది, సార్ వాళ్ళతో మాట్లాడిన ఉద్యోగం నీకు వస్తుందని చెప్పి అన్ని అబద్ధాలు చెప్పుకుంటున్నావు. ఆగితే కొన్ని రోజులు ఆవు, లేకపోతే లేదు. నువ్వు ఇట్లే పైసల కోసం లొల్లి పెట్టావు అనుకో, నాకు ప్రాణహాని ఉన్నాయని మీద కేసు పెట్టా. పైసలు కడితే ఉద్యోగం వస్తుంది అంటే నమ్మి 1,00,000 రూపాయలు అప్పు తెచ్చి మోసపోయిన, నా పైసలు నాకు ఇచ్చిన. ఆ పైసలు వచ్చేయరా అని ఆ దేవునికి ఎరకపో. ఇలా ఎవరైనా మోసపోయారా?